ఈ నెల 11న అయోధ్య తీర్పు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. వాటికి అదనంగా కేంద్రం 4,000 మంది కేంద్ర సాయుధ బలగాలను యూపీకి పంపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. 15 కంపెనీల బలగాల్ని యూపీకి తరలించారు. అలాగే 11న కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన మరో 15 కంపెనీలను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర బలగాలు ఈ నెల 18 వరకు ఆ రాష్ట్రంలో ఉంటాయి. ఇక ఈ బలగాల్ని రాష్ట్రంలోని 12 సమస్యాత్మక జిల్లాల్లో మోహరించాలని హోంశాఖ నిర్ణయించింది. అయోధ్య తీర్పు వెలువడక ముందు, వెలువడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు 16,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా వివాదాస్పద పోస్టులు బయటకు రాకుండా నియంత్రించనున్నారు. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. ఒకటి విఫలమైన మరొకటి విజయవంతమయ్యేలా 4 గంచెల భద్రత ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటీవల జిల్లా మ్యాజిస్ట్రేట్ అనుజ్ కుమార్ జా సైతం సామాజిక మాధ్యమాల్లో దేవుళ్ల విగ్రహాలను కించపరుస్తూ పెట్టే పోస్టులకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ నిషేధాజ్ఞలు 28 డిసెంబర్ వరకు ఉంటాయని వెల్లడించారు.